వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆఖరి మీటింగ్ ఈరోజు 34 35 56 డివిజన్ సంబంధించి ఈరోజు ఆసరా కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. మా నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, మా స్థానిక కార్పొరేటర్ మరియు ఏపీఐడిసి చైర్మన్ గారైన పుణ్యశీల గారు, అదేవిధంగా 56 డివిజన్ కార్పొరేటర్ చలపతిరావు గారు, 35 డివిజన్ కార్పొరేటర్ మణమ్మ గారు, ఇతర అధికారులు, పార్టీ ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమం భాగస్వామ్యం అవడం జరిగింది. ఈ యొక్క 3 డివిజన్ సంబంధించి 348 గ్రూపులకు గాను 2,22,34,53 రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 2,783 గ్రూపులకు గాను 20,63,83,87,667 రూపాయలు ఈ విడతలో 3వ విడతలో అక్కచెల్లెమ్మల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఇది 3వ విడత. మరి పవన్ కళ్యాణ్, మరి నువ్వు ఏలియన్స్లో ఉన్న వ్యక్తివి, నువ్వు వాళ్ళతో అంటగాకుతున్న వ్యక్తివి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడు దిక్కుమాల రాజకీయాలే. అతనికల్లా ఒకటే అండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోవాలి, చంద్రబాబుని మొయ్యాలి, చంద్రబాబుని ఊరికం చేయాలి, చంద్రబాబు చాకరీ చేయాలి, చంద్రబాబు దగ్గర పాలేటలాగా పనిచేయాలి అని చెప్పని తప్ప నీకు ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడైనా కనబడిందా పవన్ కళ్యాణ్కి? ఒకరోజైనా కానీ. ఏ పోలవరం గురించి ఎందుకు మాట్లాడు నువ్వు? పోలవరం నిధులు ఇవ్వండి, మా పోలవరం వెంటనే నిర్మించాలని చెప్పి ఎప్పుడైనా అడిగావా? ప్రత్యేక హోదా అడిగావా? గతంలో చంద్రబాబు చెప్పిన ప్రకారం పాచిపోయిన లడ్డు అని చెప్పిన ఆ రోజు మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం మనకు పాచిపోయిన లడ్డూలు ఇస్తుందన్నాడు. మరి ఇప్పుడేమైనా బందర్ రోడ్లు బంగారు లడ్డు అయిపోయినాయి ఏమన్నా? మరి ఎందుకు అడగవు నువ్వు? ఎందుకు నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగవు? మా రాష్ట్రానికి రావాల్సిందివని చెప్పని మేము పొత్తు పెట్టుకోవాలంటే మరి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, మీతో పొత్తు పెట్టుకోవాలంటే పోలవరానికి డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి అడిగే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందా? ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో కుళ్ళు రాజకీయాలకి నీచి రాజకీయాలు చేయాలని తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని చెప్పిన కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పి అందరికీ కూడా తెలియపరచు.